హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు విమానం మూవీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి. నేను ఏ వీడియో చేసినా అది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. సినిమా స్టార్ట్ అవగానే ఫస్ట్ సీన్ వచ్చేసి 2008 హైదరాబాద్ లో ఓపెన్ అవుతుంది. ఒక ఎయిర్పోర్ట్ దగ్గర ఒక చిన్న పిల్లవాడు వచ్చేసి ఎయిర్పోర్ట్ కు వచ్చేసి పారి గోడ ఉంటది కదా, గోడ నుండి బొక్కలో తొంగి చూస్తుంటాడు విమానాలను. వెనక వచ్చేసి వాళ్ళ ఫాదర్ ఉంటాడు. ఆ పిల్లవాడి పేరు వచ్చేసి రాజు, వాళ్ళ ఫాదర్ పేరు వచ్చేసి వీరయ్య. రాజు వచ్చేసి పారి గోడ నుండి విమానాన్ని చూస్తూ ఉన్నప్పుడు విమానం ఎగిరి వెళ్తూ ఉంటది. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే విమానంలో వెళ్తున్న వాళ్ళకు బాయ్ బాయ్ అని చెప్తూ వెనక్కి వస్తాడు. వెనకనే వాళ్ళ ఫాదర్ వీరయ్య అంటాడు. అతను వచ్చేసి హ్యాండిక్యాప్డ్. వీరయ్య అంటాడు రాజుతో, నాన్న నువ్వు కింద పడతావు, జాగ్రత్తగా చూసుకుని నడువు అని. మామూలు హ్యాండిక్యాప్డ్ కు సైకిల్స్ ఉంటాయి కదా, ఆ సైకిల్ ఎక్కించుకొని స్కూల్ కు తీసుకెళ్తాడు. స్కూల్ కు తీసుకెళ్లేటప్పుడు ఏమవుద్దంటే దానిలో ఒక కిరాణా అంగడి కనపడితే వీరయ్య ఏం చేస్తాడంటే కొడుకు ఏమన్నా చాక్లెట్ కొనుక్కొని సమ్ అమౌంట్ ఇస్తాడు. అమౌంట్ ఇచ్చినప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే అంగడికి వెళ్లి చాక్లెట్లు కొనుక్కోకుండా విమానం బొమ్మ ఒకటి కొనుకొచ్చుకుంటాడు. అప్పుడు వీరయ్య అంటాడు, నాన్న ఆల్రెడీ ఇంట్లో వచ్చేసి 15 ఉన్నాయి, మళ్ళీ ఇదెందుకు అనగా ఈ రాజు అంటాడు. నాన్న ఎయిర్పోర్ట్ లో వచ్చేసి 50 ఫ్లైట్లు ఉన్నాయి అనగా ఈ వీరయ్య అంటాడు, అంటే మంది కూడా ఒక ఎయిర్పోర్ట్ మన ఇల్లు కూడా అని ఆడ ఇద్దరు నవ్వుకుంటారు. నవ్వుకున్నాక ఏమవుద్దంటే వీరయ్య ఈ రాజును స్కూల్ కు తీసుకెళ్తాడు. అక్కడ ఈ రాజు వాళ్ళ స్కూల్ టీచర్ ఒక అతను వచ్చేసి, మీ వాడు బాగానే చదువుతున్నాడు, నెక్స్ట్ వచ్చేసి కోరకొండ సైనిక్ అనే ఒక స్కూల్ కు ఎగ్జామ్ రాయాలి, మా స్కూల్ నుండి 10 మంది సెలెక్ట్ అయ్యారు, మీ ఓడికి నా ఎగ్జామ్ లో పాస్ అయ్యాడనుకో, గవర్నమెంట్ మీ ఓడిని చదివిస్తాదని చేసి ఆ టీచర్ ఈ వీరయ్యకి చెప్తాడు. వీరయ్య ఏం చేస్తాడంటే అంత మీ దయ అని నమస్కారం చేసి ఆ నుండి రిటర్న్ ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. ఇక్కడ వీరయ్య వచ్చేసి ఒక సులభ కాంప్లెక్స్ నడుపుతుంటాడు. ఆ ఏరియా పేరు వచ్చేసి అంబేద్కర్ కాలనీ. అక్కడ ఈ వీరయ్య వెళ్ళి ఈ సులభ కాంప్లెక్స్ మొత్తం క్లీన్ చేసుకుని కూర్చున్నాక డానియల్ అనే ఒక ఆటో డ్రైవర్ వచ్చేసి వీరయ్యని పలకరిస్తాడు. నెక్స్ట్ ఇటు పక్క వచ్చేసి అదే అంబేద్కర్ కాలనీలో కోటి అనే ఒక అతను చెప్పులు కుడుతుంటాడు. సుమతి అనే ఒక ఆమె వచ్చేసి వేసి అంటది. ఒక అతను వచ్చి ఈ కోటిని అడుగుతాడు, సుమతి ఇల్లు ఎక్కడ అనగా పక్కనే ఉంది అంటాడు. ఈ కోటి వచ్చేసి సుమతిని లవ్ చేస్తుంటాడు. ఎలాగైనా ఒకసారైనా సుమతి దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు. సుమతి దగ్గరికి వెళ్ళినప్పుడు సుమతి ఏమంటాదంటే 1000 రూపాయలు 10 నిమిషాలకని చెప్పంగా కోటి అంటాడు, నా దగ్గర 200 ఉన్నాయి, నాకు 2 నిమిషాలు చాలనగా సుమతి ఒప్పుకోదు, లేదు 1000 రూపాయలు ఇస్తేనే లోపలికి, లేకుంటే లేదంటుంది. ఆ రోజు సాయంత్రం ఏమవుతుందంటే ఈ వీరయ్య స్కూల్కి వెళ్ళి కొడుకుని తీసుకుని వస్తాడు. అలా ప్రతిరోజు స్కూల్లో దింపడం, మళ్ళీ స్కూల్ నుండి ఇంటికి తీసుకురావడం అది వీరయ్య ప్రతి రోజు చేస్తూ ఉంటాడు. ఓ రోజు ఏం జరుగుతుందంటే ఈ కోటి వెళ్ళి సుమతి దగ్గర మాట్లాడి వచ్చాక ఈ వీరయ్య ఈ డానియల్ ఇద్దరు అడతారు, ఏంట్రా సుమతితో మాట్లాడేస్తున్నావు అనగా సుమతి 1000 రూపాయలు కావాలంటుంది, ఈ దేవుడు ఏమో నాకు దరిద్రమైన బతుకు పెట్టాడు, ఈ చెప్పులు కుడితే రోజు 5 రూపాయలు 10 రూపాయలు వేస్తాయి, ఈ 5 10 నేను పోగు చేసేది ఎప్పుడు, దాని దగ్గరికి పోయేది ఎప్పుడు అని దేవుని తిడుతూ ఉండగా ఈ వీరయ్య వచ్చేసి కోటిని తిడతాడు. దేవుడు ఏం చేశారా, దేవుడిని అలా అనొద్దని. మరుసటి రోజు రాజు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే రాజుతో పాటు డానియల్ కొడుకు ఐన్స్టీన్ కూడా అదే స్కూల్లో చదువుతుంటాడు. ఈ ఐన్స్టీన్ ఏం చేస్తుంటాడంటే విమానం గురించి నాకు మొత్తం తెలుసు అనే విధంగా పోజులు కొడుతుంటాడు. రాజు వచ్చేసి ఈ ఐన్స్టీన్ నడతాడు, విమానంలో ఒకవేళ పాస్ వస్తే ఏం చేస్తారనగా సముద్రం వచ్చినప్పుడు సముద్రం కాడ ఆపుతారు, అప్పుడు పాస్ పోజ్ చేసుకోవడమే అని చెప్తాడు. పక్కనే స్కూల్ టీచర్ కూడా ఇంటూ ఉంటాడు. అలాగే బయటికి వచ్చాక ఇంకోటి ఏదో అడిగితే అలాగే చెప్తాడు. అప్పుడు టీచర్ వచ్చి ఐన్స్టీన్ కాడికి 111 + 111 ఎంత రా చెప్పరానంగా ఈ ఐన్స్టీన్ చెప్పలేడు. ఐన్స్టీన్ వాళ్ళ టీచర్ కొడతాడు, రాజు నడతాడు, ఎంత చెప్పమనంగా రాజు చెప్తాడు. ఓ రోజు ఏం జరుగుతుందంటే స్కూల్లో టీచర్ వచ్చేసి పిల్లలందరినీ మీరు ఏమేమి అవ్వాలనుకుంటున్నారో చెప్పండి అనగా ఒకరు లేచి డాక్టర్ లాయర్ పోలీస్ అన్ని చెప్తుండగా రాజును అడగంగా నేను విమానం డ్రైవర్ అవుతా అని చెప్తాడు. అప్పుడు అందరు నవ్వుతారు. అప్పుడు ఆ టీచర్ చెప్తుంది, విమానం డ్రైవర్ ను డ్రైవర్ అన్నారు, పైలట్ అంటారని చెప్తుంది. రాజు ఏం చేస్తాడంటే ఇంటికి వచ్చి వాళ్ళ ఫాదర్ చెప్తాడు, విమానం డ్రైవర్ ను డ్రైవర్ అని అన్న, పైలట్ అంటారంటే ఈ రోజే మా టీచర్ చెప్పిందని చెప్తాడు. నెక్స్ట్ సీన్ వచ్చేసి ఇక్కడ సుమతి వచ్చేసి ఏరే వాళ్ళతో తన బిజినెస్ పనిలో తను ఉన్నప్పుడు ఈ కోటి వచ్చేసి ఒక ఫోటోగ్రాఫర్ ని తీసుకెళ్తాడు. సుమతి నీళ్లు పట్టుకుని వెళ్ళినప్పుడు సుమతి ఫోటోలు తీయమంటాడు. ఈ ఫోటోగ్రాఫర్ అడతాడు, నేను అలా తీయను, ఎవరు ఆమె అని అడగంగా ఈ కోటి అంటాడు, నేను పెళ్లి చేసుకుపోయామె, నేను పెళ్లి రోజు వచ్చేసి గిఫ్ట్ గా ఈ ఆల్బమ్ ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు ఫోటోలు తీయని చెప్తాడు. ఫోటోగ్రాఫర్ అయితే ఫోటోలు నీట్ గా తీస్తాడు. తీసాక ఈ కోటి ఏం చేస్తాడంటే ఆ ఫోటోలు అన్ని ఇంట్లో వాళ్ళకి తగిలించుకుంటాడు. ఫోటోలను చూస్తూ ఈ కోటి తనలో తను మాట్లాడుకుంటుంటాడు, నేను 1000 రూపాయలు ఎప్పుడు సంపాదించాలి, నీ కాడికి ఎప్పుడు రావాలి అని మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆ రోజు రాత్రి వచ్చేసి ఈ వీరయ్య కొడుకు రాజు భోజనం చేసేటప్పుడు పక్కనే వచ్చేసి డానియల్ ఇల్లు కూడా ఉంటది. డానియల్ కొడుకు ఐన్స్టీన్ ఈ రాజు నడతాడు, మీది ఏం కూర అని అడగంగా గుడ్డు కూర అంటాడు. అప్పుడు రాజు కూడా ఐన్స్టీన్ నడతాడు, మీది ఏం కూర అనగా గుడ్డు అమ్మ కూర అంటాడు. అప్పుడు ఈ రాజు అంటాడు, చికెన్ అంటాడు, చికెన్ తింటావా అని ఐన్స్టీన్ వచ్చేసి రాజు నడతాడు. రాజు నాకు వద్దు, ఇడికి కడుపు నిండింది అంటాడు. అంతలో ఏమవుతుందంటే ఇక్కడ స్కూల్లో వచ్చేసి కోరకొండ సైనిక్ స్కూల్ కు ఎగ్జామ్ జరిగి రిజల్ట్ వస్తాయి. ఆ స్కూల్లో వచ్చేసి ఓన్లీ
రాజు ఒక్కడే పాస్ అయింటాడు, దాంతో ఫ్రీ సీట్ కొట్టేసింటాడు. ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ఏం చేస్తాడంటే, రాజు వాళ్ళ ఫాదర్ అయిన వీరేని బిల్లంపి, మా స్కూల్లో 10 మంది ఎగ్జామ్ రాస్తే నీ కొడుకు ఒక్కడే పాస్ అయ్యాడు, నీ కొడుకు ఇప్పుడు నుండి 1000 రూపాయలు బిల్ల ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, మొత్తం వాళ్ళే చూసుకుంటారని చెప్తాడు. ఇప్పుడు ఈ వీరయ్య ఏం చేస్తాడంటే హెడ్ మాస్టర్ తో, సార్ నేను స్వీట్లు తెప్పిస్తే మీరు తింటారని అడగంగా హెడ్ మాస్టర్ చెప్పి అంటాడు. ఈ వీరయ్య ఏం చేస్తాడంటే బయటికి వెళ్ళి స్వీట్లు తీసుకొని వస్తాడు. కొడుకైన రాజు అక్కడ పక్కనే ఐన్స్టీన్ తో మాట్లాడేటప్పుడు రాజును పిలుస్తాడు ఈ స్వీట్లు తీసుకొని. రాజు ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెత్తు వస్తూ ఉన్నప్పుడు కింద పడిపోతాడు. వీరయ్య ఏం చేస్తాడంటే కొడుకుని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చాక ఈ డానియల్ అడతాడు, రాజు కళ్ళు తిరిగి పడిపోయాడంట స్కూల్లో, ఏం జరిగిందని? ఏం లేదు, ఊరికే బలం తక్కువ అని చెప్పారంటాడు. ఈ వీరయ్య పడుకున్నాక ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేసుకుంటాడు. ఈ రాజుకు వచ్చేసి బ్లడ్ క్యాన్సర్ ఉంటుంది, 1 నెలలో చనిపోతాడని డాక్టర్ చెప్పింటారు. అప్పుడు ఈ వీరయ్య డాక్టర్ అడతాడు, ఏమైనా ఆపరేషన్ చేస్తే బతికే ఛాన్స్ ఉందనగా, డాక్టర్ అంటుంది ఏ ఆపరేషన్ చేసినా బతికే ఛాన్స్ లేదు, నెలలోపు చచ్చిపోతాడని చెప్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఏమవుతుందంటే, రాజు స్కూల్ కు రెడీ అయినప్పుడు ఈ వీరయ్య ఇక్కడ నుండి నువ్వు స్కూల్ కి వెళ్ళొద్దు అన్నప్పుడు రాజు అంటాడు, ఎందుకు? నాకు కోరకొండ సైనిక స్కూల్లో ఫ్రీ సీట్ వచ్చింది కదా, నేను అక్కడ బాగా చదువుకుని నేను పైలట్ అయితే నిన్ను కూడా విమానంలో తీసుకెళ్తాని వాళ్ళ ఫాదర్ అయిన వీరయ్యకి చెప్తాడు. అప్పుడు ఈ వీరయ్య మనసులో ఏం కలుగుద్ది అంటే, ఎలాగైనా సరే తన కొడుకుని వచ్చేసి విమానం ఎక్కించాలి, తను బతికేది నెలే కాబట్టి అని డిసైడ్ అవుతాడు. తన దగ్గరున్న చిల్లర పైసలతో మెడికల్ షాప్ కి వెళ్ళి ఆ మెడిసిన్ తీసుకోవడానికి ఆ చిల్లర అంత ఇవ్వంగా, అక్కడ మెడికల్ షాప్ లో వాళ్ళు అంటారు 4000 అయింది, ఇవి 2000 ఉన్నాయి కదా అనగా 2000కు తగ్గ మెడిసిన్ తీసుకుని వస్తాడు. ఆ మెడిసిన్ వచ్చేసి 15 రోజులకి సరిపోతాయి. మరుసటి రోజు ఏం దొరుకుద్ది అంటే, ఈ కోట వచ్చేసి ఈ సుమతి ఫోటోలు గోడకు తగిలించుకొని చూస్తూ ఉన్నప్పుడు ఈ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు కదా, ఒక అతను ఫోటోలు తీశాడు కదా, అతను ఈ సుమతి ఇంకొకరితో ఇంట్లోకి వెళ్ళడం గమనించి ఈ కోటికి చెప్పడానికి వస్తాడు, కోటి నువ్వు తొందరగా బయటికి రా, ఇలా నీ కాబోయే భార్య వచ్చేసి ఏరవాన్తో ఇంట్లోకి వెళ్ళి గడేసుకుంది అనగా, ఈ కోటి అంటాడు అవన్నీ నీకు ఎందుకు వదిలే అనగా ఆ ఫోటోగ్రాఫర్ అన్నాడు. సుమతి ఇంటి దగ్గర తీసుకెళ్లి సుమతిని బయటికి పిలిచి, నువ్వు రేపు మాపు మా ఊరిని పెళ్లి చేసుకోబోతున్నావు, ఇలా చేయడం కరెక్ట్ కాదు అనగా సుమతికి ఏం అర్థం కాదు. ఈ కోటి అంటాడు ఆ ఫోటోగ్రాఫర్ తో వదిలే వదిలే అన్నప్పుడు సుమతి అంటది, అప్పుడు సుమతి అంటది 1000 రూపాయలు ఇస్తే కోటి ఒక్కడే, 2000 ఇచ్చాను ఇద్దరైన ఒకే అనగా ఈ ఫోటోగ్రాఫర్ కు వచ్చేసి ఏం అర్థం కాదు. కోటి అన్నాడు కదా అనుంటి చిన్నగా తప్పించుకుని వెళ్ళిపోతాడు. ఈ ఫోటోగ్రాఫర్ కి అప్పటికి విషయం అర్థం కాదు. అప్పుడు సుమతి అంటది 1000 రూపాయలు ఇచ్చిన వస్తావు లోపలికి అనగా, అప్పుడు సుమతి ఏం చేస్తాంటే 1000 రూపాయలు లేకుంటే వెళ్ళిపో అనగా ఈ ఫోటోగ్రాఫర్ అటు ఇటు చూస్తుంటే సుమతి సీరియస్ అయితే అనుంటి ఫోటోగ్రాఫర్ వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఏమవుద్ది అంటే, ఈ సులభ్ కాంప్లెక్స్ ను ఆటో స్టాండ్ 2 పడగొడతారు గవర్నమెంట్ వాళ్ళు. అక్కడికి ఈ వీరయ్య వెళ్ళి, సారా దాన్ని నేనే రన్నింగ్ చేస్తున్నానంగా అతను చెప్తాడు. మీరు ఏదన్నా ఉంటే పోయి గవర్నమెంట్ కాడ అప్లికేషన్ పెట్టుకోండి, అంతకు తప్పితే నేనేం చేయలేనని చెప్తాడు. ఇక వీరయ్యకు జీవనాధారంగా ఉన్న సులభ్ కాంప్లెక్స్ పోయింది, ఇంకా ఆయన దగ్గర 1 రూపాయి డబ్బులు లేవు, కొడుకు ఏమో నెల రోజుల్లో చనిపోతాడు, ఎలాగైనా సరే కొడుకు విమానం ఎక్కించాలని. ఈ వీరయ్య ఏం చేస్తాడంటే, టేకు కర్రలు అందు కట్ చేస్తారు కదా, అటువంటి మిల్లుకు దాంతోకి వెళ్తాడు. వెళ్ళి పనిందని అడగంగా వాళ్ళు, నువ్వు ఏం పని చేస్తావు, ఖాళీ లేవు కదా అని అడుగుతారు. లేదు సార్ ఏ పని అయినా చేస్తా అన్నప్పుడు, అక్కడ ఒక అతను ఏం చేస్తాడంటే, ఇక్కడ చెక్కలు కట్ చేసే పనింది, నువ్వు కూర్చొని చేయొచ్చు అని ఆ పని అప్ప చెప్తాడు. అంత ముందు డానియల్ ఏం చేసింటాడంటే, ఈ వీరయ్యకు పింఛన్ వస్తుండదు, ఏది వికలాంగుల పింఛన్, దానికోసమని అప్లికేషన్ పెట్టుకుని అప్లై చేయమన్నప్పుడు ఈ వీరయ్య, నాకన్నా ఒక కాళ్ళు ఉంది, 2 కాళ్ళు లేని వాళ్ళకు అది ఎవరికన్నా ఉపయోగపడుద్దని ఈ పింఛన్ కు అప్లై చేసిన్నాడు. అప్పుడు డానియల్ ఏం చేస్తాడంటే, తన ఆటోలో ఎక్కించుకొని కోటి అందు ముగ్గురు వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్లి పింఛన్ కు అప్లై చేస్తారు. అక్కడ ఎంఆర్ఓ కూడా పింఛన్ అయితే వస్తుంది అంటాడు. కాకపోతే ఈ వీరయ్య ఏమడతాడంటే, సార్ నాకు ఒకేసారి 10,000 కావాలి, నాకు 3 సంవత్సరాలు ఒకేసారి పింఛన్ ఇస్తారనగా ఆ ఎంఆర్ఓ సీరియస్ అవుతాడు వీళ్ళపైన. అప్పుడు వీళ్ళు రిటర్న్ తిరిగి వచ్చేస్తారు. ఇటు పక్క వచ్చేసి వీరయ్య ఈ కట్టెల దాంతోకి వెళ్లి వర్క్ చేస్తున్నాడు కదా, బాగానే అమౌంట్ వస్తుంటాయి, ఇంటికి వస్తుంటాడు. రోజు రోజుకు వచ్చేసి కొడుకు పరిస్థితి దిగజారిపోతుంటది. ఆ విషయం వచ్చేసి వీరయ్యకి తెలుసు, ఏం చేయాలో అర్థం కాదు. మరుసటి రోజు వర్క్ వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే, అక్కడ ఓనర్ వెళ్ళి 10,000 డబ్బులు అడుగుతాడు. ఆ ఓనర్ ఏమంటాడు అంటే, 10,000 డబ్బులు ఏం లేవు, నువ్వు డైలీ వస్తే డైలీ డబ్బులు ఇస్తా, లేకుంటే లేదని చెప్పేస్తాడు. వీరయ్య భోజనం తింటూ ఉండగా ఓనర్ వచ్చి వీరయ్యను కొడతాడు, పొద్దున్నే 10,000 డబ్బులు అడిగావు, ఇప్పుడు 50,000 కనపడుతున్నావు, 50,000 నువ్వే తీసావని వచ్చేసి ఈ వీరయ్యను పోలీసులకు అప్పచెప్తాడు. పోలీసులు ఏం చేస్తారంటే, ఈ వీరయ్య వాళ్ళ ఓనర్ దగ్గర 10,000 డబ్బులు తీసుకుని, వీంతా 50,000 ఎక్కడాయి నిజం చెప్పిస్తాని వీరయ్యను బాగా కొడతారు. కొట్టిలాగ ఏమవుద్దంటే, కానిస్టేబుల్ నీళ్ళు ఇస్తూ, వీరయ్య నువ్వు డబ్బులు తీసింటే చెప్పి ఈ ఎస్ఐ మంచోడు కాదు, వాడు నిన్ను వదిలిపెట్టాడు అనగా ఈ వీరయ్య చెప్తాడు, సార్ నాకు ఒక కాలు బాగుంది, ఒక కాలు బాగాలేదు కదా, ఇంకో కాలు మీద ఒట్టేసి చెప్తానా, ఆ డబ్బులు అయితే నేనైతే తీయలేదని చెప్తాడు. కానిస్టేబుల్ ఏం చేస్తాడంటే, ఎస్ఐ దగ్గరకు వచ్చి వీరయ్య డబ్బులు తీసినట్టు లేడు సార్ అని చెప్తాడు. అందులో వీరయ్య ఏమంటాడంటే, సార్ నాకు 10 నిమిషాలు టైం ఇస్తే నా కొడుకు వెళ్ళి అన్నం పెట్టేస్తానంగా ఎస్ఐ వెళ్ళి మళ్ళీ వీరయ్యను కొడతాడు. అందులో ఏమవుద్దంటే, ఈ వీరయ్య వాళ్ళ ఓనర్ వచ్చేసి స్టేషన్ కు వచ్చేసి, సార్ డబ్బులు వీరయ్య తీయలేదు, నా కొడుకే తీశాడు, పొద్దున్న నేను వాడు డబ్బులు
పెడితే ఈయనందుకు వాడే 50,000 తీసాడని చెప్తాడు. అప్పుడు ఎస్ఐ ఏం చేస్తాంటే ఇంకొక 5,000 డబ్బులు లాగి నీ మీద కేసు కాకుండా చూసుకుంటా, ఎందుకంటే నువ్వు కూడా కొట్టావు కదా అని 5,000 తీసుకుని ఆడ వీరయ్యను వదిలేస్తాడు. వీరయ్యను వదిలేసినప్పుడు వీరయ్యకు ఒక 100 ఇస్తాడు, ఇద్దరు కోటి మంది ఆగిపోని వీరయ్య తీసుకోడు. అప్పుడు ఎస్ఐ అంటాడు, ఎందుకు తీసుకోరా అనగా, నాది కాని డబ్బులు నేను తీసుకొని సార్ అని చెప్తాడు. వీరయ్య టేషన్ అంటూ బయటకు వచ్చేటప్పుడు వీరయ్య కొడుకు డానియల్ కొడుకును ఇద్దరిని వచ్చేసి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొస్తారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిపి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళింటారు, అందుకోసమని వాళ్ళిద్దరిని టేషన్ తీసుకొస్తారు. అక్కడ రాజు వాళ్ళ నాన్న చూడంగానే నాన్న దగ్గరికి వెళ్తాడు. ఈ ఎస్ఐకి ఆల్రెడీ వీరయ్య మీద కోపం ఉంది కదా. ఇప్పుడు ఈ ఎస్ఐ ఏమంటే వీరయ్యతో, నీ కొడుకుని ఇప్పుడు ఏదన్నా కేసు బుక్ చేసి జైలు వేస్తే ఏం చేస్తావు అనగా వీరయ్య అంటాడు, సార్ నువ్వు నన్ను కొట్టడం తప్పు కదా, నేను కూడా నీ పైన కేసు పెడతానంగా అక్కడ గొడవ దొరుకుతూ ఉంటే కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐకి చెప్తాడు, సార్ వాళ్ళు ఎస్సీ కేసు అవి పెట్టారంటే మనకే ప్రాబ్లం అవుద్ది, వాళ్ళని వదిలేసేయండి, వాళ్ళతో గొడవ ఎందుకని. ఆ పిల్లలు ఇద్దరిని వీరయ్యని ఇద్దరిని ఇంటికి పంపించేస్తారు. వీరయ్య ఇంటికి రాగానే ఈ డానియల్ భార్య వచ్చేసి, మన కొడుకు వచ్చేసి స్టేషన్ కి పోయంటే అది ఆ రాజుగారి వల్లే, వాళ్ళ నెంబర్ తిరగొద్దని కొడుకుని తిడుతూ ఉంటది. అలాగే డానియల్ కూడా చెప్పుద్ది ఆ వీరయ్య గారి నెంబర్ తిరగద్దు అన్నప్పుడు ఈ వీరయ్య అయితే వింటాడు. ఇన్నప్పుడు ఈ డానియల్ కోటి ఏమంటారంటే వాళ్ళ మాట పట్టించుకోవద్దు అంటారు. అప్పుడు వీరయ్య ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉన్నప్పుడు కోటి డానియల్ అడతారు, ఏమైంది అనగా, ఇలా నా కొడుకు వచ్చేసి క్యాన్సర్ రా, కొద్ది రోజుల్లో చచ్చిపోతాడు, వాడు చివరి కోరికగా కోరిక కోరాడు విమానం ఎక్కాలని, అది కూడా తీర్చలేని తండ్రి నేను అదే ఇదని బాధపడుతూ ఉన్నప్పుడు డానియల్ కోటి ఇద్దరు వచ్చి బాధపడతారు. అప్పుడు ఈ డానియల్ ఏం చేస్తాడంటే తనకు తెలిసిన ఒక ఎగ్జిబిషన్ దగ్గర తీసుకెళ్లి, ఈ సులభ్ కాంప్లెక్స్ లో ఉంటాయి కదా లోపల ఎగ్జిబిషన్ లో, ఇక్కడికి నీకు జాబ్ కోసమని ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఓనర్ అక్కడ టెన్షన్ లో ఉంటాడు. ఎందుకంటే అక్కడ పిల్లలను నవ్విచ్చే ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది, జోకర్ వచ్చిండడు. ఆయన టెన్షన్ లో ఆయన అండి వీళ్ళని పోయినా ఇప్పుడే జాబ్ గురించి అడిగేది, నా ప్రెజర్ లో నేనుండా, ఇలా జోకర్ రాలేదు, ఇక్కడ పిల్లలు పేరెంట్స్ అందరు ప్రెజర్ పెడతారు అనగా వీరయ్య అంటాడు, సార్ పిల్లలందరూ నేను నవ్విస్తానంగా, ఆ ఓనర్ కు తప్పని పరిస్థితిలో ఓకే అంటాడు. వీరయ్య అయితే ప్రోగ్రామ్ బాగా చేసి పిల్లలందరూ నవ్విస్తాడు. అప్పుడు ఆ ఎగ్జిబిషన్ ఓనర్ ఏం చేస్తాడంటే వీరయ్యకు వచ్చి పెద్ద అమౌంట్ ఇస్తాడు. అప్పుడు వీరయ్య అంటాడు, ఇంత అమౌంట్ సార్ అనగా, నువ్వు చేసిన హెల్ప్కి ఈ అమౌంట్ తక్కువ అంటాడు. అమౌంట్ తీసుకుని కొడుకును డానియల్ కోటి ముగ్గురు కలిపి సినిమాకు బయలుదేరతారు. బయలుదేరినప్పుడు ఏమవుతుందంటే మధ్యలో ఒక ఆటోను వచ్చేసి కారు వచ్చి గుద్దుతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ కారు వాళ్ళు వచ్చి డానియల్ కోటిని కొట్టేటప్పుడు ఈ వీరయ్య వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతిమలాడతాడు. బతిమలాడినప్పుడు ఏమవుతుందంటే ఈ వీరయ్య జేబులో ఉన్న డబ్బులు వచ్చేసి వాళ్ళకి కనపడతాయి. కారు రిపేర్ కోసమని వీరయ్యను కొట్టేసి ఆ డబ్బులు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు వీరయ్య ఏం చేస్తాడంటే దేవుడిని తిడతాడు, రే నీకు అసలు మనసుందా, చిన్నపిల్లలంటే నీకు చాలా ఇష్టం అంట కదా, నా కొడుకు అంటే ఇష్టం లేదా, నా కొడుకు లాస్ట్ కోరిక కూడా తీర్చుకోకుండా నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావని దేవుడిని తిట్టినప్పుడు ఈ డానియల్ కోటి ఇద్దరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ వీరయ్యకు దేవుడు అంటే చాలా ఇష్టం కాబట్టి మరుసటి రోజు ఉదయాన్నే వీళ్ళున్న బస్తీలు వచ్చేసి ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉంటారు. ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు డానియల్ వచ్చేసి వీరయ్యని బయటికి పిలిచి, ఇలా మనకి ఇళ్ల పట్టాలు ఇస్తారు, మన ఇల్లు వచ్చేసి 600,000 పోతుంది అనగా అప్పుడు వీరయ్య ఆడతాడు, ఎప్పుడో నాకు వచ్చే డబ్బులు వద్దు, ఇప్పుడు ఎవరన్నా ఇల్లు తీసుకుంటారేమో అడుగు, 10,000 వచ్చినా చాలంటాడు. ఆ 10,000 ఎందుకంటే ఫ్లైట్ ఎక్కాలి అంటే 10,000 డబ్బులు కావాలని ఫ్లైట్ టికెట్లు ఇస్తారు కదా. అక్కడ ఎంక్వైరీ చేసినప్పుడు ఎక్కడికైనా సరే నన్ను నా కొడుకు ఇద్దరికి టికెట్లు కావాలి, ఎంత తక్కువలో ఉంటే అంత తక్కువలో చెప్పండి అన్నప్పుడు ఫ్లైట్ టికెట్లు ఇచ్చే వాళ్ళు చెప్తారు, 10,000 డబ్బులు తీసుకున్నా నీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి తక్కువలో ఉన్న సరికి పంపిస్తామని, ఆ 10,000 కోసమని ఈ డానియల్ కి చెప్తాడు. పక్కనే ఇంకో అతను అంటాడు, వీరయ్య నువ్వు మళ్ళీ వచ్చి తర్వాత నా ఇల్లని గొడవ చేయనంటే 10,000 నేను ఇస్తాని అతను 10,000 ఇచ్చేస్తాడు. అప్పుడు డానియల్ అంటాడు, నువ్వు ఇలా అమ్ముకోవడం కరెక్ట్ కాదు, నువ్వే అంటావనంగా ఈ వీరయ్య అంటాడు, నా కొడుకు కోరిక తీరిస్తే చాలు తర్వాత నేను ఎన్నో సాటి ఉంటానని చెప్తాడు. 10,000 తీసుకుని వీరయ్య అయితే ఫ్లైట్ టికెట్ బుక్ చేయడానికి వెళ్తాడు. కాకపోతే అక్కడ 12,000 ఉంటుంది ఆ రోజు, ఇంకా 2,000 కావాలన్నప్పుడు రిటర్న్ తిరిగిచ్చి తనకున్న వికలాంగుల్లో సైకిల్ ఒకటి ఉంది కదా అది కూడా అమ్మేస్తాడు. దానికి ఒక 1,000 రూపాయలు వస్తాయి, ఇంకో 1,000 తక్కువ పడినప్పుడు కోటీ నడతాడు. కోటి దగ్గర అయితే 1,000 రూపాయలు ఉంటాయి, సుమతి దగ్గరికి పోనీ కోసమని ఆ 1,000 రూపాయలు దగ్గర పెట్టుకుని లేవని చెప్తాడు. కోటి సుమతి దగ్గరికి వెళ్తాడు. సుమతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ కోటి ఇది వరకు వచ్చేసి ఈ వీరయ్య రాజు ఇద్దరు ఉన్నప్పుడు రాజుతో చెప్పింటాడు, మీ నాన్న నిన్ను విమానం ఎక్కిస్తాడో ఎక్కాడో నాకు తెలియదు కానీ నేనైతే నిన్ను విమానం ఎక్కిస్తానే, ఆడికి పోయినాక అదంతా గుర్తుకొచ్చి ఆ సుమతికి ఇచ్చిన 1,000 రూపాయలు నాకు ఇచ్చేసి నాకు ఏమొద్దనంగా సుమతి నా కాడికి వచ్చినాక నా డబ్బులే నేను ఇవ్వనంటుంది. ఆ సుమతి దగ్గర డబ్బులు లాక్కొని వచ్చి వీరయ్యని పిలిచి ఆ 1,000 రూపాయలు ఇస్తాడు. సుమతి వచ్చేసి కోటితో గొడవ పడికి వచ్చినప్పుడు అప్పుడు వీరయ్య అడతాడు, ఒరే కోటి ఇందాక డబ్బులు అడిగా కదా నీ దగ్గర లేవన్నావు, ఇప్పటికి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చానంగా సుమతి ఇచ్చిందని చెప్తాడు. ఇప్పుడు వీరయ్య ఏం చేస్తాడంటే సుమతి కాళ్ళు పట్టుకుని పోతాడు. అప్పుడు సుమతి ఏమర్థం కాదు, అమ్మ నువ్వు చేసిన పనికి నీ జీవితాంతం రుణపడింటా అని అనుంటి ఈ వీరయ్య చేసి ఫ్లైట్ టికెట్ల కోసం వెళ్ళిపోతాడు. సుమతి అడుగుద్ది, నేనేం చేశారా, ఆయన నా కాళ్ళు పట్టుకుని వస్తాడు అనగా ఇలా ఇలా జరిగింది, వాళ్ళ కొడుకు వచ్చేసి క్యాన్సర్ త్వరలో చనిపోతాడు, మన చివరి కొరకు వచ్చేసి ఫ్లైట్ ఎక్కడం, అందుకోసమని 1,000 రూపాయలు తక్కువ పడితే నన్ను అడిగాడు, నేను నీ కాడికి రావడం కోసమని నీ దగ్గరికి వచ్చాను, కాకపోతే తర్వాత ఎందుకు నా మనసు
ఒప్పుకోలేదు, నీవే నీకు నేను తర్వాత ఇస్తాలే అంటాడు. అప్పుడు సుమతి అంటది, ఆ విషయం నాకు చెప్తే మొత్తం డబ్బులు నేనే ఇచ్చేదాని కదరా అంటుంది. ఈ కోటికి ఏమర్థం కాదు, నువ్వెందుకు ఇస్తావనగా, నేను చేసే వృత్తి తప్పు కావచ్చు కానీ నేను మంచిదాన్నే. నన్ను వాడు సిటీకి వచ్చేసి ప్రేమించడానికి తీసుకొచ్చి అన్నం పెట్టుకోకుండా మాడుస్తూ వ్యభిచారం చేసుకోని బతకమని చెప్పాడు అని చెప్పంగా అలా సుమతికి కోటి మీద ఒక రకమైన ఫీలింగ్ కలుగుద్ది. ఎందుకంటే సుమతిని ఎప్పుడు చూసినా అదో విధంగా అందరు చూసిన వాళ్ళే, కానీ కాళ్ళు ముక్కుతామని మంచిగా చూసిన వాళ్ళు ఎవరు లేరు. నీ వల్లే నాకు ఇలా ఈ పేరు వచ్చిందని సుమతి ఏమంటారంటే, కోటిని జీవితాంతం నీకు ఉంపుడుగత్తెగా ఉంటా అన్నప్పుడు ఈ కోటి అంటాడు, ఉంపుడుగత్తెగా ఎందుకే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, నిన్ను బాగా చూసుకుంటా అంటాడు. అలా సుమతి కోటి ఇద్దరు ఒకటైతారు. మరుసటి రోజు ఉదయాన్నే ఈ వీరయ్య రాజు ఇద్దరు ఫ్లైట్ ఎక్కడికి రెడీ అవుతారు. ఈ డానియల్ కోటి అందరు వచ్చేసి వీళ్ళను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇచ్చి పెడతారు. వీళ్ళిద్దరు వెళ్లి ఫ్లైట్ కాడికి ఎక్కడికి వెళ్ళినప్పుడు రాజు వచ్చేసి ఉప్పు వెళ్లి విమానాన్ని ముద్దు పెట్టుకుంటాడు. అక్కడ ఉన్న సిబ్బంది తీసుకుని వచ్చి మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదంటారు. పిల్లోడికి తెలియ చేశాడని అక్కడ పనిచేసే ఒక ఆమె శ్వేత అని ఆమె ఆ సెక్యూరిటీకి చెప్పి పంపిస్తుంది. లోపలికి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఈ శ్వేత వచ్చేసి ఈ రాజును నెత్తిపై నమ్ముతుంది. అప్పుడు ఈ రాజు ఏం చేస్తాంటే శ్వేతకు కూడా అలాగే చేస్తాడు. అప్పుడు శ్వేత అడుగుద్ది, ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నాక మా ఫ్రెండ్ ఐన్స్టీన్ చెప్పాడు, మీరు ఎలా చేస్తే అలా మేం చేయకోకుంటే కిందికి దింపేస్తారంట కదా అని శ్వేత నవ్వుకుంటుంది. అలా మేమేం చేయమని వీళ్ళిద్దరికి కూర్చోమని లోపలికి పంపిస్తుంది. ఈ రాజు వచ్చేసి కిటికీ పక్కన కూర్చుంటాడు. ఈ శ్వేత లోపలికి అటు ఇటు తిరుగుతూ ప్రయాణికుల బెల్ట్ పెట్టుకున్నారని చెక్ చేసేటప్పుడు ఈ రాజు అడుగుతాడు, మేడం ఇలాగ సముద్రం వస్తే చెప్పండి అనగా ఎందుకనగా పాస్ గనంగా. అప్పుడు శ్వేత అంటది, మీ ఫ్రెండ్ ఐన్స్టీన్ చెప్పాడు కదా అనగా అంటాడు. అప్పుడు శ్వేత అంటది, అవసరం లేదు లోపల బాత్రూమ్ ఉన్నాయి అన్నప్పుడు ఈ రాజు ఏం చేస్తాంటే వాళ్ళ తండ్రిని విరేత చెప్తాడు, నాన్న ఇంటికి వెళ్ళాక వాడిని ఐన్స్టీన్ గాని కుమ్మేయాలి అని. కొద్దిసేపటికే ఫ్లైట్ పైకి వెళ్తూ ఉన్నప్పుడే ఈ రాజు చనిపోతాడు. ఆ విషయం వచ్చేసి వీరయ్యకి అర్థమవుతుంది. శ్వేత కూడా వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అనగా ఇలా చనిపోయాడు అన్నప్పుడు, నేను అంబులెన్స్ కు ఫోన్ చేస్తాను మీరు దిగిపోండి అన్నప్పుడు, ఇది విని చివరికి వరకు విమానం ఎక్కాలని ఎవరికి చెప్పొద్దని శ్వేత రిక్వెస్ట్ చేసుకుంటాడు. శ్వేత ఓకే అంటది. ఆ ఫ్లైట్ తిరుపతి వెళ్ళి ల్యాండ్ అయితేనే వీరయ్య వీరయ్య కొడుకు రాజు ఇద్దరు చనిపోయి ఉంటారు. శ్వేత ఆడ ఏడుస్తుంది. సినిమాంతరతో సమాప్తం అవుతుంది.